నా పేరు శాఖమూరి వెంకటేశ్వర, నేను ఎక్స్సర్పంచ్. ఎవరు? శంకర్ నగరం. మేము ఈరోజు రామనారాయణ రెడ్డి, చంద్రబాబు నాయుడు వాళ్ళ ప్రమాణ స్వీకారం కాబట్టి మా ఊర్లో మేము ఈ డీజే పెట్టుకొని పిల్లకాయలు ఎగతా అన్ని వీధులు తిరుక్కొని ఆ పార్లపల్లి రవి వాళ్ళ వైసీపీ నాయకుడు వాళ్ళ ఇంటి మీదుగా ఎగురుకుంటూ వెళ్ళిపోతాం. వాళ్ళు ముందుగానే ప్లాన్గా ఉండి వాళ్ళ కార్లు బట్టలు ఖర్చులు తీసుకొని ఉండి వీళ్ళు మామూలు వీళ్ళ పట్టుకు వెళ్ళిపోతా ఉండి ఎగురుకుంటా. వాళ్ళు ఆ కర్రలు తీసుకొని ఇప్పుడు ముందుకు వచ్చేసారు. వీళ్ళు భయపడి వీళ్ళు ముందుకు పోయారు. ముందుకు పోయితే కావాలి వాళ్ళు గొడ్డలతో, మోదీపల్లి శ్రీ అని గొడ్డలతో నరికారు. ఈ కొరవాళ్ళు కర్రలతో రాళ్లతో పోయేతలకి ఏ దగ్గరలేదని కూడా తెలియదు. అసలుగా వాడు పడిపోయేతలకి మేము అందరం కావాలి వాళ్ళకి పట్టుకొని మేము కొంతమంది వచ్చేసినా కొంతమంది వాళ్ళు ఎదురు మళ్ళీ వాళ్ళని కొంతమందికి చేతులు కొంతమంది ఇరిగి చేయి ఇరిగింది. మోదీపల్లి శ్రీరాములకి వాడు దండగిరి రాజేంద్రకి చెయ్యి మణికట్ కాడ వాసిపోయి ఉంది. వాడు శ్యామ మహేష్కి సడుగు వాడికి బాగా డబ్బులు తగిలి వాడు నడవలేకుండా నడువులు. ఈ విధంగా మేము అసలు ఈ విధంగా ఆలోచించాలి. అసలు పోయినసారి నా ఇంటి ముందు నేను ఎక్స్ఎల్ పంచిన నా ఇంటి ముందు గంట సేపు ముందు కాల్చుకుంటా ఎగరుతా ఉంటే నేను కనీసం ఇంట్లో వచ్చి బయటికి కూడా రాలి. నేను వీళ్ళు వాళ్ళు 10 మంది వాళ్ళు ఎందుకు వస్తారు, మేము 100 మంది పోతా ఉంటే వాళ్ళు ఎందుకు వస్తారు లెక్కలు మేము మా పాటికి మేము పోతా ఉంటే మేము పోతున్న తల్లికి వాళ్ళు ఒక్కసారిగా వచ్చి వాళ్ళ మీద పడితే వీళ్ళకి ఏం అర్థం కాకపోయా ఏంది అనే తల్లికి. వాళ్ళు వచ్చి మన కర్రలు తీసుకొని గొడవలు తీసుకుని నరికే తల్లికి శ్రీ గారికి బాగా గొడవలు దెబ్బ తగిలింది. బాగా వాడి కార్తీక్ మరి అది వాడికి బాగా బాగా దెబ్బతగిలి ఉంది. అది ఎంత దెబ్బ ఏదని మనకి ఇంకా తెలియదు. అవన్నీ రాళ్లతో కూడా సాగినారు వీళ్ళు. అవన్నీ పైన మిద్ది మీద పోయి మిద్ది మీద నుంచి రాళ్ళతో రాళ్ళు రాళ్ళు ఇస్తుంది సాగినారు.